హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. విద్యార్థుల గురించే నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే భావితరాలకు విద్యార్థుల భవిష్యత్తు అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు విద్యార్థులే రేపటి పౌరులు, భావితరాలకు వాళ్ళే మార్గదర్శ నిర్దేశకులు. కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలపైనే నేను ఎక్కువ నా యొక్క గొంతుకును వినిపించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ మరియు ఇంటర్ ఆఫ్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టింది. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళాశాలలో అమాంతం ఫీజులు పెంచేయటం జరిగింది. ఇంతకుముందు గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీల కింద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి స్కూల్స్ ఈరోజు వెబ్సైట్లో ప్రైవేట్ కళాశాలగా చూపిస్తుండటం ఆశ్చర్యకరం వేసింది. 3025 రూపాయలు గవర్నమెంట్ ఫీజు వసూలు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈసారి కోర్సుల ప్రకారం ఒక్కొక్క కోర్సుకు ఒక్కొక్క ఫీజు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక విద్యార్థి యొక్క డిగ్రీ విద్యార్థి యొక్క డీటెయిల్స్ నేను ఎంటర్ చేస్తుంటే బీకామ్ జనరల్ కోర్సుకి 14,920 రూపాయలు వస్తున్నది. ఒక అమ్మాయి కాల్ చేసి, సార్ ఒక కోర్సుకి 50,000 చూపిస్తూ ఉంది, ఇది నిజమా కాదా, నాకు ఆశ్చర్యంగా ఉంది అని ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను వీడియోలు యూట్యూబ్లో దాదాపు ఇప్పటి వరకు 500 వీడియోలు చేశాను. వాటిల్లో ఎడ్యుకేషన్ పైనే 150 పైన వీడియోలు చేశాను. విద్యార్థుల యొక్క అడ్మిషన్లు కావచ్చు, వాళ్ళ యొక్క సమస్యల పైన కావచ్చు ఈ వీడియోలు చేసుకుంటూ పోతున్నాను. నా గొంతుకును నా వీడియోల ద్వారా ప్రభుత్వానికి మరియు విద్యార్థులకి వినిపించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉన్నది. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎలా ఉంది, దాన్ని బట్టి ఎలా ముందుకెళ్ళాలి అనే సక్రమమైన ప్లానింగ్ లేక ప్రభుత్వం రకరకాల దారులు వెతుక్కుంటూ వెళుతున్నది. ఈరోజు గవర్నమెంట్ చేసే ఏ నిర్ణయం కానీ హైకోర్టులు అడ్డుకుంటున్నాయి. ఎందుకు అడ్డుకుంటున్నాయంటే మనం చేసే పనులు కూడా కరెక్ట్గా ఉంటే దాన్ని అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఉదాహరణకి ప్రభుత్వ భవనాలపైన, స్కూళ్ళపైన పార్టీ యొక్క రంగులు వేయడం అనేది చాలా చాలా దారుణమైన విషయం. యాక్చువల్గా ఎత్తుకుంటే బయట దేశాల్లో ఇది నేరం కూడా అవుతుంది. మన దేశంలో కాబట్టి ఇటువంటివి చెల్లిపోతున్నాయి, కానీ బయట దేశాల్లో అయితే, అభివృద్ధి చెందిన దేశాల్లో శిక్ష అర్హులవుతారు ప్రభుత్వాలు కూడా. ప్రజలు కూడా వెంటనే తిరగబడే పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ భవనాలపై పార్టీ యొక్క రంగులు వేయటం ఏంటండి? ఈరోజు మీరు వేశారు, రేపు ఇంకో ప్రభుత్వం వేస్తుంది. ఈరోజు రాజకీయ నాయకులు, ప్రభుత్వము మరియు ప్రతిపక్షాలు కూడా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పైన చర్చించట్లేదు. వాళ్ళ యొక్క వ్యక్తిగత అజెండాలు, వాళ్ళ యొక్క పార్టీల యొక్క భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. సమస్యలు ఎన్ని ఉన్నాయి? ఈరోజు విద్యార్థులలో చాలామంది తెలుగు రాష్ట్రాల వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం స్కూళ్ళలో చదువుకోవాలనుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం వంటి హిందూ ధార్మిక సంస్థలు ఉచిత విద్య, ఉచిత వైద్యము మరియు ఉచిత వసతి, ఉచిత భోజనము విద్యార్థులకి అందించడం జరుగుతూ ఉన్నది. కానీ ఈ సంవత్సరం ఆ తిరుమల తిరుపతి దేవస్థానం వారి స్కూల్లో కూడా అమాంతంగా ఫీజులు పెంచేయటం, ఒక బీకామ్ జనరల్ కోర్సుకి 15,000 రూపాయలు ఫీజు అంటే మిగతా కోర్సులకి ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ప్రజల్లో చాలా సమస్యలు ఉన్నాయి. కరెంటు బిల్లులు గత 2-3 నెలల నుండి 3-4 వస్తున్నాయి. పిల్లల యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. ప్రైవేటు కళాశాలలో క్లాసులు జరుగుతున్నాయి, ప్రభుత్వ కళాశాలలో ఇప్పటికి కూడా ఓపెన్ చేయలేదు. దసరా హాలిడేస్ అనౌన్స్ చేసేసింది ఇంటర్మీడియట్ బోర్డు. కళాశాలలు జరగకుండానే దసరా హాలిడేస్ ఎలా అనౌన్స్ చేస్తారండి? ఇంటర్మీడియట్ బోర్డుకి కొద్దిగైనా తెలివి ఉందా? అసలు కళాశాలలు ఎక్కడ ప్రారంభమయ్యాయి? గవర్నమెంట్ కళాశాలలు గత 1.5 సంవత్సరం నుండి కరోనాతో ఇబ్బంది పడుతూ అడ్మిషన్స్ ప్రక్రియ ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. మీరు దసరా హాలిడేస్ అని అనౌన్స్ చేస్తారు, ఏమాత్రమైనా కొద్దిగా అయినా మీరు ఆలోచించి చేస్తున్నారా?
ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇటువంటి నిర్ణయాలు ఒక విద్యాశాఖ మంత్రి పైన ఈరోజు సిబిఐ ఆరోపణలు, సుప్రీంకోర్టు ఆస్తుల కేసులు విద్యాశాఖ మంత్రి పైన ఆరోపణలు ఉన్నాయి. ఆ విద్యాశాఖ మంత్రి గారు ఈరోజు ఎడ్యుకేషన్ వ్యవస్థని పూర్తిగా అస్తవ్యస్తం చేసేశారు. ఇంటర్మీడియట్ ఒక అడ్మిషన్లు ఆన్లైన్ అన్నారు, మళ్ళీ ఆఫ్లైన్ అన్నారు, 5-6 సార్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయారు. అదేవిధంగా డిగ్రీ యొక్క ఆన్లైన్ అడ్మిషన్లో 5-6 సార్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయారు. ఒక డేట్ లేదా? దానికి ఒక టైం లేదా? ఇదేనా విద్యాశాఖలో పరిపాలన అంటే? విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకోవడం అంటే ఇలాగేనా? దీనిపైన ఏ నాయకుడు మాట్లాడట్లేదే, ప్రతిపక్షాలు దీనిపైన పోరాడట్లేదే. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపైన ఎందుకు మాట్లాడట్లేదు? అంటే విద్యార్థుల యొక్క జీవితాలు అవసరం లేదా? ఈరోజు ప్రజలు అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. వంట గ్యాస్ ధర 1000 రూపాయలకు పైన వస్తున్నది. తర్వాత రోడ్లన్నీ అస్తమ్యస్తమైపోయి ఉన్నాయి. వైద్యం పూర్తిగా ప్రజలకు అందకుండా పోయింది. ఉచిత వైద్యం అందించాల్సిన ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ వైపు దారిమల్లుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ కళ హాస్పిటల్స్ పైన నమ్మకం లేక. వీటన్నిటిపైన ప్రతిపక్షాలు పోరాడాలి కదా. అంటే ఎందుకు పోరాడట్లేదు ప్రతిపక్షాలు? అసలు సమస్యలపైన పోరాడకుండా మీరు వ్యక్తిగత అజెండాల కోసం, నాయకుల్ని వ్యక్తిగతంగా తిట్టడం కోసం మీరు ప్లాన్ చేసుకుంటున్నారే కానీ, అంటే ఇంత ఎక్కువ తిట్లు తిడితే అంత మంచిదా? అంటే పేరు కోసం మీరు తిట్లు తింటారా? టీవీల్లో కనబడటం కోసం ఎక్కువ తిట్లు తిడితే మనం టీవీల్లో కనబడచ్చు, మనల్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తాయని తిడుతున్నారా? సమస్యలపైన స్పందించండి, ప్రజలు మెచ్చుకుంటారు. మీరు తిట్ల దండకాలు తిడితే మిమ్మల్ని అసహించుకుంటారు. ఈరోజు విద్యార్థులకి డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ 3 సంవత్సరాల 4 సంవత్సరాల అనేది విద్యార్థులు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇటువంటి వాటిపైన మాట్లాడండి. నూతన జాతీయ విద్యా విధానం ఉంది. ఆ నూతన జాతీయ విద్యా విధానంలో రీస్ట్రక్చర్డ్ కోర్సెస్, జనరల్ కోర్సెస్ అనేటివి ఉన్నాయి. ఆ నూతన జాతీయ విద్యా విధానం వల్ల విద్యార్థులకి లాభమా నష్టమా అనే విషయాలపైన మాట్లాడండి. ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడండి. ఈరోజు గవర్నమెంట్ ఉచిత పథకాలు ఇస్తున్నారు. ఉచిత పథకాలు అనే ఎంతవరకు సమంజసం, ఎంతవరకు ఇవ్వాలి, దానికి కూడా ఒక కంట్రోల్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతూ మీరు ఒక పక్క రేట్లు విపరీతంగా పెంచుకుంటూ పోతూ ఏం లాభం? అంటే ప్రజలకు పూర్తిగా నాలెడ్జ్ లేదనే, ప్రజలు ఎవరూ అడగరనే. ఒక పక్క మద్యపాన నిషేధం అన్నారు, కానీ మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేయాల్సిన పోయి ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతున్నది. మద్యం షాపుల ముందు క్యూలు చేసి కిలోమీటర్ల దూరం ఉన్నాయి. అంటే మద్యపాన నిషేధం అన్న ప్రభుత్వమే మద్యం షాపులు నడుపుతూ ఉంది. కిలోమీటర్ల దూరం ప్రజలు వేచి చూస్తున్నారు మందు కోసం. ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది. ఇదేనా గవర్నమెంట్ యొక్క నిర్ణయాలు? ఈ విధంగానే నా ఉండాల్సింది. ఉచిత పథకాలు ఎవరికి కావాలి? ఒక పక్క ఉచిత పథకాలు అంటూ ఇంకో విపరీతంగా రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉండాలి, 30 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉండాలి, నా ఫోటో ఇళ్లలో పెట్టుకోవాలి అంటున్నారు. ఈ విధంగా పరిపాలిస్తే 30 సంవత్సరాలు కాదు కదా, 3 సంవత్సరాలు కూడా మీరు నిలబడేది చాలా కష్టం. ఎందుకంటే మీకు సలహా ఇవ్వాల్సిన వాళ్ళు ఐఏఎస్లు సక్రమంగా లేరు. మీకు తప్పుడు సూచనలు ఇస్తున్నారు. ఒకవేళ మీ సలహాలు ఐఏఎస్లు పాటిస్తున్నారా, లేదా ఐఏఎస్ అధికారుల సలహాలు మీరు పాటిస్తున్నారా, అర్థం కావట్లేదు. మనం చేయవలసిన పని ప్రజలకు ఉపయోగపడేటట్లు ఉండాలి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ధార్మిక సంస్థలలో ఉచిత విద్య, ఉచిత వసతి, ఉచిత భోజనం బదులు ఈరోజు విద్యను కూడా వ్యాపారం చేస్తున్నారు. ఆలోచించండి మీరు. 30 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్న వ్యక్తి ఇటువంటి పనులు చేస్తే మళ్ళీ అధికారంలోకి ఎలా రాగలరు? ఇదంతా మీ మంచి కోసమే చెప్తున్నాం. ఎందుకంటే మేము కూడా అభిమానించి మీకు ఓట్లు వేశాము. కానీ ఇటువంటి ప్రభుత్వ పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. అప్పులు చేసుకుంటూ పోయి ఉన్నవాడికి లేనివాడికి అనే సంబంధం లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు డబ్బు విచ్చలవిడిగా పథకాలకు ఇచ్చుకుంటా పోతే
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోతుంది. మళ్ళీ ఒక 50 సంవత్సరాలకు కానీ అభివృద్ధి పాదంలోకి వెళ్ళలేని పరిస్థితి దాపురిస్తుంది. వీటన్నిటిపైన ప్రభుత్వాలు ప్రతిపక్షాలు కలిసి మాట్లాడాలి. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రతిపక్షం ఆ నిర్ణయం తప్పు అని చెప్పి చెప్పాలి. ఈరోజు గవర్నమెంట్ జీవోలు పబ్లిక్గా వదలట్లేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరిగినా, వంట గ్యాస్ ధరలు పెరిగినా, ఏదైనా మనం రేట్లు పెంచే ముందు నోటీస్ ఒకటి ఇవ్వాలి, ప్రజలకు తెలియజేయాలి. ఈరోజు ఎవరు తెలియజేస్తున్నారు? ఆటోమేటిక్గా ప్రజలకు తెలియకుండా రేట్లు పెరిగిపోతున్నాయి. మీరు తీసుకునే సొంత నిర్ణయాలు ఎవరికి ప్రజలకు తెలియట్లేదు. కరెంటు బిల్లులు ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ ఎంత వస్తాయో అని ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు ఏ రేట్లు పెరుగుతాయా అని భయపడుతున్నారు. వీటన్నిటిపైన దృష్టి పెట్టండి. మనం పరిపాలించేటప్పుడు మన విధానాలు బాగుండాలి. మనం చేసే నిర్ణయాలు 10 మందికి మంచివిగా ఉండాలి. అందరికీ ఆదర్శంగా ఉండాలి. విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ విద్యార్థులకి బంగారు భవిష్యత్తుకు మంచి బాటలు వేయాలి. ఇటువంటి నిర్ణయాల వల్ల ప్రభుత్వాలకి నష్టమే జరుగుతుంది, కానీ లాభం జరగదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని మీరు పరిపాలన చేయండి. సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని విధానాలు రూపొందించండి. మీకు ముఖ్యంగా గుర్తు చేయదలుచుకున్న, ఇంతకుముందు ఫీజు రీయింబర్స్మెంట్ అనేది బీటెక్ విద్యార్థులకు పూర్తిగా చేసేవాళ్ళు, తర్వాత డిగ్రీ కళాశాలలో స్కాలర్షిప్ ఉండేది, ఇంటర్ కళాశాలలో స్కాలర్షిప్ ఉండేది, వాటిని తీసేసి అమ్మఒడి అన్నారు. ఇంట్లో 2 పిల్లలు ఉంటే 1 బిడ్డకే అమ్మఒడి వస్తుందంటున్నారు. మరి ఇంకొక బిడ్డను చదివించే హక్కు లేదా? ఆ బిడ్డను ఎవరు చూసుకుంటారు? ఇవన్నీ ఆలోచించనక్కర్లేదా? మీరిచ్చే 14,000 అమ్మఒడితో సంవత్సరం అంతా 2 బిడ్డలను చదివించుకోవచ్చా? అంటే ఇంతకుముందు స్కాలర్షిప్ల కన్నా మీరిచ్చేది తక్కువే కదా, మీరేమి ఎక్కువ ఇవ్వట్లేదు కదా. ఇవన్నీ ప్రతిపక్షాలు విశ్లేషించాలి. ప్రతిపక్షాలు ఈరోజు వాళ్ళ వ్యక్తిగత అజెండా కోసం కళ్ళు మూసుకుని ఉన్నాయి. దూషణలకు ఎక్కువ దిగుతున్నారు. మనం ఎక్కువ ఎంత తిడితే అంత మనం టీవీల్లో ప్రొజెక్ట్ అవ్వచ్చు అనే విధంగా మీరు తిట్లదండకాలు స్టార్ట్ చేశారు. విమర్శ అనేది మనం చెప్పే పాయింట్ మంచిగా కూడా చెప్పచ్చు. మనం చెప్పే మాట కరెక్ట్గా కరెక్ట్ వేలో చెప్పాలి. మనల్ని చూసి మన వెనక తరాల వారు నేర్చుకోకూడదు. ఈ విధంగా మాట్లాడితే మనం టీవీలో ప్రొజెక్ట్ అవుతాము, 10 మందికి మన పేరు తెలుస్తుంది అనే విధంగా మీరు వ్యక్తిగత దూషణలకు పోకూడదు. ప్రజల్ని రెచ్చగొట్టకూడదు. ప్రతిపక్షం ప్రశ్నలు లేవదీయాలి. ప్రభుత్వం వాటికి సమాధానం సవ్యంగా చెప్పాలి. ఇది ప్రజాస్వామ్య విధానం. అంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని రాష్ట్ర ఆర్థిక భారమైనా కానీ ప్రభుత్వాలు భవనాలు కూలి చేస్తున్నాయి, ఆర్థిక నష్టం జరిగేటట్లు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో ఏదైనా పథకాలు ఉంటే వాటిని నిలిపేసి ఈ ప్రభుత్వం కొత్తగా నిర్ణయాలు తీసుకుంటా ఉంది. గత ప్రభుత్వం ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేపడితే ఈ ప్రభుత్వం వాటిని నిలిపేసి ఇంకొక విధానం చేపడుతూ ఉంది. దీనివల్ల రాష్ట్రానికి ఆర్థిక భారం కదా, ప్రజలపైన ఎంత భారం పడుతుంది? ప్రభుత్వాలు చేసే తప్పిదాల వల్ల ప్రజలు కదా బాధపడేది? మీ సొంత నిర్ణయాలు, మీ సొంత అజెండాల వల్ల ప్రజలకే కదా నష్టం? మీరు ప్రజల దగ్గర నుండే కదా మీరు ముక్కు పిండి మరీ వసూలు చేసుకుంటారు పన్నుల రూపంలో. మనం ఓట్లకి డబ్బులు ఇస్తే మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వాలు, ప్రతిపక్ష నాయకులు, రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి మీరు 1,00,000 రూపాయలు ఇచ్చినా ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి. కాబట్టి వ్యక్తిగత అజెండాలకు పోకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి స్కూళ్ళలో ఉచిత విద్య, ఉచిత వసతి, ఉచిత భోజనము కల్పించేటట్టు ప్లాన్ చేయండి. హిందూ ధార్మిక సంస్థ అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫీజులు అమాంతం 5 రెట్లు పెరిగాయి. వాటిపైన నిర్ణయం తీసుకోండి. స్టూడెంట్స్ యొక్క విద్య పైన, వాళ్ళ డెవలప్మెంట్స్ పైన, వాళ్ళ నూతన విద్యా విధానం పైన మీరు శ్రద్ధ పెట్టండి. ప్రజల సమస్యలపైన శ్రద్ధ పెట్టండి. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ప్రజా సమస్యలపైన, విద్యార్థుల యొక్క జీవితాలపైన పునరాలోచించుకోవాలి. మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.